మానభంగం కేసుకు సంబంధించి సెంట్రల్ మినిస్టర్లు అందరూ రాజీనామా చేశారు. ఏంటే ఇంకా రెడీ కాలేదా? అవుతుందండి. స్పెషల్గా ఏమైనా చేస్తున్నావా? పక్క తప్పుకో, బుద్ధి లేదన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాలా? టీవీ చూసేటప్పుడు మధ్య రావద్దని, న్యూస్ వినేటప్పుడు మధ్యకి వస్తావు, ఆ పిల్ల ఏడుస్తుందని పక్కకి తప్పుగా వచ్చు కదా. ఈరోజు కూడా వెజిటేరియన్ చేసి తగలడావా? చేపల వాళ్ళు ఎవరు రాలేదా? రాలేదండి. సాయంకాలం మార్కెట్ రేట్ తీసుకురా. అలాగే చెప్తుంటే అలా వెళ్ళిపోతావండి. దిక్కుమని దానా. ఏమైంది దీనికి? నేను లేనప్పుడు రేడియోని ఎవరు తీశారు? పిల్లాడు తీశాడు. ఆ వెదవకి ఎన్నిసార్లు చెప్పాను నేను లేనప్పుడు రేడియో తీయొద్దని? చూన్ చేసి పెట్టింది పోయింది, అంతా నువ్వు ఇచ్చిన చనువే. ఇదేమైనా ఆట వస్తావు అనుకుంటున్నాడా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఫ్లాష్ న్యూస్ చూసేటప్పుడు అర్థంగా రావద్దని? కొంచెమైనా బుద్ధిజ్ఞానం ఉండాలి కదా. దరిద్రం దరిద్రం, ఫ్లాష్ న్యూస్ ఎంత ముఖ్యమైనదో తెలుసా నీకు? రే చెత్తనా కొడక, గుమ్మానికి అడ్డంగా కూర్చొని ఆడొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? ఎన్నిసార్లు చెప్పినా బురకెక్కదా నీకు? ఈడు కూడా ఈడు అమరా తయారయ్యాడు. ఏంటి రోజుకి వేల కొలది సంపాదిస్తున్నావు, అవన్నీ ఏం చేస్తున్నావు? ఏంటి నాకు సార బాటిల్ ఇచ్చి సరి పెట్టేస్తున్నావు? నీకేం కావాలి? నేను అడిగింది నువ్వు ఇస్తావా ఏంటి? నీ మొహానికి మా అక్క నుంచి పెళ్లి చేసిందే తప్పు. కోప్పడక మరదలా. ఏయ్ చెయ్యేసే ఉంటే మరే దక్కదు. నేను ఒక ఐడియా చెప్పనా? నీ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చావంటే నిన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీసి అమ్ముకోవచ్చు. నేనే డైరెక్టర్ ఉంది. రే నువ్వు ఇంకా ఇక్కడ ఆడుకుంటున్నావా? చెప్తే అర్థం కావట్లేదా? మీ అమ్మాయిదిరా ఎక్కడికి వెళ్ళింది? ఊరి మీదకి వెళ్ళిందా? మీ పిన్ ఏది? అది ఎవడుతా ఉంది లోపల? ఏంట్రా చూస్తున్నా? ఓ గుట్టకేస్తావా? తాగు మంచి సరికే. వద్దా? సరే రేనే తాగుతలే. ఈరోజు మీ పిన్నికి భలే పండగరా. ఏంట్రా చూపు? ఏబిసిడీలు చదివిడు చించేస్తాడు. ఏంటి మీద చూస్తున్నావు? ఏంట్రా నువ్వు మామనుడు కాదు. రెండు ఇప్పుడు వచ్చి నీ పని చెప్తా. అలా ఉండరా, కదలకుండా కూర్చోవాలా? అది ఎలా ఉంది? చల్లగా భలే అందంగా ఉన్నారా? నువ్వు సారా అయ్యద్దు కదా, నేనే తాగేస్తున్నాను, ఏమీ అనుకోవద్దు.
నేను కథ రాయడానికి తగిన దేవి ఇదే గౌరీ. అందుకే ఎప్పుడూ వెళ్లే ప్రదేశాలకి వెళ్లకుండా ఇక్కడికొచ్చాం. ఎంత అందమైన దేవి, మీలా కథలు రాసే వాళ్ళకి ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చిన వరం కదా? అవును గౌరీ, క్షుద్ర పూజలు చేసే మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు ఈ దేవికి వస్తూ వెళుతూ ఉండేవారట. అయినా ఈ రోజుల్లో అటువంటివి ఎవరూ నమ్మడం లేదు కదా. అమ్మా ప్రియా, అదిగో అక్కడికే మనం వెళుతున్నాం. నందా, ఈ దేవి నాకు చాలా నచ్చింది. నేనిక్కడికి రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. నాన్నగారి అస్థికలు ఇక్కడే నిమజ్జనం చేయాలని నానమ్మ చెప్తూ ఉండేది. సరే గాని మీ మట్టుకు మీరు కథలు రాసుకుంటూ ఉంటారు, నాకు టైం పాస్ ఎలా అవుతుంది చెప్పండి. నీకు వంటలంటే ఇష్టంగా మాకు వండి పెడుతులే. సుబ్బారావు, ఆ పాడుపడ్డ బంగ్లాలో ఎవరుంటున్నారు? ఒక చిత్రకారుడు, అతనితో పాటు ఒక నాగుపాము కూడా ఉంది. తనకు ప్రేమికురాడు ఉందని, ఆమె కూడా తనతో పాటు ఉంటుందని జనాలకు చెప్తూ ఉండేవాడు. అయినా మేమెప్పుడు చూడలేదు. మీలాంటి గెస్ట్ వచ్చినప్పుడే ఆ ఒడ్డుకి వెళ్తూ ఉంటాం. అమ్మా ప్రియా, చాలా టైం అయింది, పడుకుందాం. లే లే తల్లి, నేను కూడా ఇవాళ నీతో పడుకోనా? వద్దు రామా, నా బంగారు తల్లి కదా, దా రా. నాకొద్దు. కొంచెం తీసుకో. వద్దమ్మా. సరే పడుకో, నేను కూడా నీతో పడుకోనా? వద్దు, నువ్వు వెళ్ళి పడుకో. ప్రియకింకా నీ మీద కోపం పోలేదు కదా? తనని ఉన్నట్టుండి హాస్టల్ నుంచి తీసుకొచ్చామన్నావు కదా, అందుకే నీ మీద అంత కోపంగా ఉంది. నీకు తన మీద ఉన్న ప్రేమని తను అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ప్రియ త్వరలోని ఈ వాతావరణానికి అలవాటు పడుతుందిలే, నువ్వు అంతగా బాధపడకు. ఈరోజు తనతో నేను పడుకుంటానన్నాను, కానీ అందుకు అది ఒప్పుకోలేదు. అదే నా బాధ.
తను నీ కూతురు కదా. ఎవరు ఫోన్లో? హలో, హాయ్ చిట్టి. మన ఇద్దరం తొలిసారిగా కలుసుకునేటప్పుడు నాకు నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? నన్నే అడగమంటావా? నన్ను నీ బైక్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని సిటీ మొత్తం అంతా తిప్పి చూపించాలి. తర్వాత నన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టాలి. ఉండు, నాకు ఇంకో ఫోన్ వస్తుంది. నాది, నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మళ్ళీ నీకు తిరిగి చేస్తానే. హాయ్ మనో, నిన్న నాకు నువ్వు ఫోన్ ఎందుకు చేయలేదు? నీ గొంతు నాకు వినిపించక నాకు నిన్న నిద్రే రాలేదు తెలుసా? ఇకపై నువ్వు నాకు ప్రతిరోజు ఫోన్ చేయాలి, సరేనా? బాయ్. మంగా, ఫోన్ కాదే. మంగా, ఎవరిది? ఎవరు? ఎవరు లేరు. మంగా, మంగా, ఎవరు కనపడటం లేదేంటి? హలో, ఎవరది? హలో, హలో, ప్రియా, 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 ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏమైంది? ఎందుకు ఇలా భయపడుతున్నావు ప్రియా? గౌరీ, బ్రెడ్తో ఆమ్లెట్ కలిపి తింటే చాలా బాగుంటుంది. గుడ్డు నాన్ వెజ్ కాదు, కావాలంటే ట్రై చేసి చూడు. వద్దు, అది నాకు తెలుసులేండి. అయితే ఓకే. ప్రియా, నిన్న రాత్రి నువ్వు ఎందుకు ఒంటరిగా బయటికి వెళ్ళావు? నేనా? లేదు డాడీ, నేను కార్టూన్ చూస్తే అలాగే నిద్రపోయాను. రాను రాను, నీకేమవుతుంది? పగటి కళ్ళలు బాగానే కంటున్నావు. ఓ పని చేద్దామా, నేను ఇక కథలు రాయడం ఆపేస్తాను, కథలు రాయడం నువ్వు మొదలుపెట్టు. నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు అన్ని కామెడీగా తీసుకుంటున్నారు, నేను చెప్పేది నమ్మండి. ముందు నేను చూసినప్పుడు తన రూమ్లో లేదు, నేను వెతుక్కుంటూ బయటికి వెళ్ళొచ్చేసరికి రూమ్లోనే ఉంది.
నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అందరిని కన్ఫ్యూజ్ చేయకు. అబ్బా ఎన్ని బట్టలు! ఏంటిది కంపు కొడుతుంది? పిల్ల బట్టలు అసలు వస్తున్నాయి? పిల్ల ఎదుగుతున్నా పక్క తడిపే అలవాటు పోలేదేమో. మనకెదుకులే. కథ ఎంతవరకు వచ్చింది? దీని మూలంగా మీకు మంచి అవార్డు వచ్చే అవకాశం ఉంది కదూ. మోహన్ చూడు, ఎంతసేపు కథలే, ఇంకేమీ అక్కర్లేదు. అమ్మగారికి కోపం వచ్చింది అనుకుంటా. అవార్డు వచ్చే అవకాశం ఉంది, చూద్దాం. లో కాస్త పానుంది, తండ్రి కూతుళ్ళిద్దరూ బాగా ఇష్టపడితేనే పాయసం చెయ్యాలి. తను కింద ఆడుకుంటుంది. అదేంటో గాని, తనకి చెట్లు పుట్లు ఉంటే చాలు, మనుషులు అక్కర్లేదు. ఎంతైనా మీ అమ్మాయి కదా. అయ్యగారికి ఇప్పుడు మూడు వచ్చినట్టుంది. నా బంగారం ముద్దులాడ్డానికి ఇప్పుడు టైం లేదు, నాకు కొంచెం పానుంది. బాయ్.
ఎన్ని చెప్పలతో ఉన్నా తరగడం లేదు, పడతానే ఉన్నాయి. బతుకంతా ఈ చెప్పలు తోవడానికే సరిపోయేటట్టుంది. ఒరు దేవుడో, ఏం చేస్తాం మరి చేసుకున్నోళ్ళకి చేసుకున్నంతని. యాదవ జన్మ యాదవ జన్మని ఎన్ని రోజులు తపస్సు చేసానో తెలుసా ఇలాంటి ఇంట్లో పనిచేయాలని. ఎంత పుణ్యం చేసుకుని ఉంటానో. మాడు ముఖం వేసుకుని మాట్లాడేదేంటి? అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మీకంత పెద్ద పిల్ల ఉందని ఎవరో అనుకోరమ్మా. అంతేకాదు, పెళ్లి కన్నట్టు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నారు. ఒక బిడ్డను కన్నారంటే ఎవరు నమ్మరు. నూరు తెరిస్తే ముచ్చాలు రాలిపోతాయా? ఫోన్ చేశాడు, ఏదో డిప్రెషన్ లో ఉన్నట్టున్నాడు, త్వరగా వెళ్ళి తీసుకురండి. అది వయసులో ఉన్నాడు కదా, అలాగే ఉంటుందిలే. లేదా ఏదో బిజినెస్ టెన్షన్ అయి ఉంటుంది. అసలు కారణం ఎవరికి తెలుసు? అనుకున్న అమ్మాయితో పెళ్లి కాకపోవడం కూడా అయి ఉండొచ్చు కదా. ఎవరైనా అమ్మాయి మోసం చేసి ఉండొచ్చు. ఈ అమ్మాయిలంతా ఇంతే. సరే, టైం అవుతుంది, మీరు వెళ్ళండి. పానికమాలిన తిరుగులు తిరగకుండా వచ్చేయండి. బాయ్ బాయ్. देखी नहीं कही मैंने इसलिए जाने जाना दीवाना तेरा नाम रख दिया तेरा नाम रख दिया. నిన్ను పాపని నిద్రపుచ్చొస్తాను. గౌరీ, నువ్వు మాధవతో మాట్లాడుతూ ఉండు. లేమ్మా. గౌరీ, ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. ఏంటి మాధవ్, మన కాలేజ్ మేట్స్ అంతా బాగున్నారా? అందరూ బాగున్నారా? చూడు మాధవ్, నా జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ఇలాగే ఉండిపోకు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. పెళ్ళ? నేను మర్చిపోగలను అనుకుంటున్నావా గౌరీ? నాకు భారీగా నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని ఊహించలేను. నాకు ఒంట్లో బాగోలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అదేగాక ఈ చికెన్ స్మెల్ నాకు కడుపులో తిప్పుతున్నట్టుంది. ఓకే గౌరీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కొద్దిసేపట్లో బయలుదేరుతాను. రేపు పొద్దున నాకు ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది, నా కొలీగ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ, అదేం లేదు, నన్ను లేపు. మనం కాలేజ్ క్యాంటీన్లో తాగే వాళ్ళమే, అలా ఒక మంచి కాఫీ చేసేస్తాను. షూర్. అలాగే. నువ్వు ఇంకా గౌరీని ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు. ఇది కూడా తెలుసుకోలేనంత వెర్రోణ్ణి కాను నేను. చెప్పరా. నేను లైఫ్లో ఒకే ఒక అమ్మాయిని మాత్రమే ఇష్టపడ్డాను, అదే గౌరీ. యూఆర్ వెరీ లక్కీ. మరి తను? తెలీదు, ఒకవేళ తను ఇష్టపడి ఉండొచ్చు.
గౌరీ లాంటి మంచి మనసున్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. సరే వదిలే, ఎవరికి ఎవరని దేవుడే నిర్ణయిస్తాడు. నీకు టైం అవుతోంది, పద వెళదాం. చెత్తనా కొడక, నా భార్య మీద చేయేస్తావా? నీ ప్రాణాలు తీస్తాను. నందా, జస్ట్ క్యాషువల్గా వేసానంతే, నన్ను తప్పుగా అనుకోకు. నన్ను నమ్ము నందా. నందా, దయచేసి నా మాట విను. నందా, ప్లీజ్. ఏమండి ఏమండి? మాధవ్ నైటే వెళ్ళిపోయాడా? అవును, వెళ్ళిపోయాడా. రాత్రంతా బాగా తాగినట్టున్నారు, అందుకే ఉదయాన్నే లేపలేదు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. ఏమండి, మీరు కోప్పడనంటే నేను ఒక విషయం చెప్తాను. నాకు తెలుసు,
నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. మాధవ్తో నాకున్న ఫ్రెండ్షిప్ని మీరు తలుచుకుంటూ. నీ వల్ల కావట్లేదు కదా, వాణ్ణి మర్చిపోలేకపోతున్నావు కదా. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకు మంచి బహుమతి ఇచ్చావు. మాధవ్ నన్ను ప్రేమించిన విషయం మీకు తెలుసు కదా. వద్దు వద్దు గౌరీ, ఇక వాడి ప్రస్తావన తీసుకురావద్దు. జరగాల్సింది జరిగిపోయింది. ప్రియా, 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 అనవసరంగా ప్రేమ మీద అబండాలు వేకు. ఇది ఇది నీ భ్రమ. రాను రాను నీకు పిచ్చెక్కుతోంది. నేను చెప్పే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. చాలు నోర్మల్. నా కూతురు గురించి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు తన్ని నమ్మకపోయినా నాకు నమ్మకం ఉంది. ఏమండి, అది నా కూతురండి. నేను ఎందుకు దాని గురించి మీతో తప్పుగా చెప్తాను చెప్పండి. నటించుకో. నిన్ను ఇంకోసారి నా కూతురు గురించి మాట్లాడేవో నిన్ను చంపేస్తాను.
నన్ను నన్ను చంపుతావా? రే బంగారం నాతో అబద్ధాలు ఆడడం లేదు కదా? లేదు డాడీ, డైలీ మమ్మీని కిందికి దిగి వెళ్తుంది. నేనేమో మమ్మీని ఫాలో చేస్తూ వెళ్తున్నాను. చివరికి మమ్మీ ఏమో అసలు వెనకే ఉంటుంది. అక్కడి నుంచే నన్ను ఏవేవో అంటూ భయపెడుతుంది డాడీ. మమ్మీ నువ్వు వెళ్తున్నావు అని చెప్తుంది, తనకేమైంది? అదే అర్థం కావడం లేదు. ఈ మధ్య మమ్మీని చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తుంది డాడీ? దానికి వేయండి. వన్ పచ్చడి వైనా టంటడా. ఫిష్ నీ పేరేంటమ్మా? శ్రీప్రియా. నీకు చెల్లి కావాలా, తమ్ముడు కావాలా? ఇద్దరు కావాలి. అదే అదే మిస్టర్ నందా, కంగ్రాచులేషన్స్. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కొత్త కొత్త రుచులు తినాలని కోరిక పుడుతుంది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఈవిడ ఫిష్ తినడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదు. మొదటి ప్రసవంలో ఇటువంటి మార్పులు ఆహారంలో గానీ స్వభావంలో గానీ ఏమైనా ఉన్నాయా అని చెప్పగలరా? ప్రియ కడుపులో ఉన్నప్పుడు మేం ఫారెన్లో ఉన్నాం. అక్కడ ఫుడ్ తను బాగానే తినేది. ఓ ఐ సీ. ఎనివే కంగ్రాచులేషన్స్. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి, తినాలనిపించినవి తినేయండి. ఓకే డాక్టర్. ప్రతి నెల చెకప్కి రావటం మర్చిపోకండి. ఆ
ఇలాగే ఇవ్వండి. తీసుకోండి. అలాగే. ప్రియా, ప్రియా, ఏంటి డాడీ? చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను, తీసుకో. బ్యాటరీ ఎక్కడ వేయాలి? డాడీ బ్యాటరీలు తీసుకురాకుండా వచ్చారు. రేపు తీసుకురమ్మని చెప్పాలి. అది ఎలా వెళ్తుంది? బ్యాటరీలు వేయకుండా ఎలా వెళ్తుంది అబ్బా? ఎందుకు ఇలా పరిగెడుతుంది? ఏమైంది? ఏంటి ఏమైంది? చూడండి, ఎక్కడికి లాక్కెళ్తున్నావు? ఏంటి బ్యాటరీ లేకుండా ఏమైంది? ఇలారెడ్డి అటు చూడండి. ఏమైంది గౌరీ? గౌరీ, ఇంత డౌన్లో ఏ టాయ్ కార్ అయినా బ్యాటరీ లేకుండా ఇలాగే వెళుతుంది. దీన్ని చూసి నువ్వు భయపడి ఇంత హంగామా చేసావా? దిస్ ఇస్ టూ మచ్. అది కాదండి, ఇది బ్యాటరీ లేకుండానే ఇంట్లోంచి బయటకు వచ్చింది. నేను ఆడుకొని కార్ ఇక్కడ మర్చిపోయాను, ఇంకెప్పుడు బయటికి తీసుకురాను, లోపలే ఆడుకుంటాను డాడీ. ప్రియా త్వరగా రా. ప్రియా ఎందుకు అబద్ధం చెప్తుంది? రా, నువ్వు రా. నాన్న ఆస్తికల కోసం వచ్చిందా? ప్రియా ఆగరే. పాప ఎక్కడికి వెళ్తుందిలే, మా పడవ దగ్గర ఆడుకోవడానికి వెళ్తుంది. ప్రియకి ఏమైందో నాకు అర్థం కావటం లేదు.
ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తను ఇలాగే ప్రవర్తిస్తుంది. ఏవైందో కానీ తన ప్రవర్తన విచిత్రంగా ఉంది. లేనిపోని భయాలను మనసులో పెట్టుకోకండి. చిన్నప్పటి నుంచి తను హాస్టల్లో పెరిగిన పిల్ల కదా. ఇదంతా మీకెలా తెలుసు? అదంత ముఖ్యం కాదు గౌరమ్మా. సరే గాని చేతులు ఏంటమ్మా? ఇవి మా నాన్న ఆస్తికలు. మీకు మీ నాన్నగారి పైన అంత ప్రేమ లేదనుకుంటాను. అదంతా మీకెలా తెలుసు? లేకపోతే ఇన్నేళ్లగా ఆయన అస్థికలు నిమజ్జనం చేయకుండా ఉంటారా? నాకంతా అయోమయంగా ఉంది. నాన్నకి ఈ సరైన కార్యం చేయమని నానమ్మ చనిపోతూ చెప్పింది. అందుకనే అస్థికలు తీసుకొచ్చాను. కానీ ప్రియ ఈ అస్థికల కోసం ఎందుకు వచ్చిందో నాకు తెలియడం లేదు. పిల్లలకి అన్నీ తెలుస్తాయమ్మా. తనకి మాత్రమే కాదు, మీకు అన్నీ తెలుస్తున్నాయి. పడవ నడపటమే కాదు, మీకు అన్ని విషయాలు తెలుసు. దయచేసి నాకు నిజాన్ని చెప్పండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మీకే తెలియదంటే నాకెలా తెలుస్తుందమ్మా? మీకు నిజంగా ఏం తెలీదా? మీరు ఆమె కోసం వచ్చారు కదా. ఆమె వేదన రోదన మీ చెవులకు వినపడలేదా? దేవుడా, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? గౌరమ్మ, నాకన్నీ తెలుసు, పగన పెంచుకోవద్దు. నాన్నగారికి చేయవలసిన కర్మలన్నీ వెంటనే చెయ్యమ్మా. ఆత్మలకి ఎదురెళకండి. నీ పగ ఏంటో నాకు తెలుసమ్మా. అయినా వద్దమ్మా, వద్దు. తెల్లవారేదాకా నిద్ర రావటం లేదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. ఏం చేయాలి? చిట్టి తల్లి, డాడీ నీకు ముద్దు పెడతారు. ఆడపిల్ల అని మీకెలా తెలుసు? నాకు తెలుసు. ఆడపిల్ల అయితే అమ్మకు అంతం ఎక్కువ అవుతుంది. ఊరుకోండి చిట్టి తల్లి. ఏమండి? నేను మా బాబాయిని రమ్మన్నాను. ఎందుకు ఆయన్ని ఇక్కడికి రమ్మన్నా? మన గురించి. నువ్వు అనవసరంగా నీ మనసుని పాడు చేసుకుంటున్నావు. ఆయన ఇక్కడికి వస్తే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని క్షుద్ర పూజలు చేసేవారు, ఇప్పుడు సైకాటిస్టుగా మారారు. ఆయన ఇక్కడికి వచ్చే తీరాలా? ప్లీజ్ వద్దని చెప్పకండి. ఓకే. నాకు చాలా అయోమయంగా ఉంది. మనతో పాటు ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నన్నెవరో నియంత్రిస్తున్నట్టుగా ఉంది. నువ్వు బాగా అయోమయంలో ఉన్నావని నాకు తెలుసు. నువ్వు చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నావు. అయినా కడుపుతో ఉన్న వాళ్ళందరికీ ఇలా అనిపించడం మామూలే. డాక్టర్ గారు కూడా అదేగా చెప్పారు. గౌరీ, నీకేం కాదు, నేనున్నాను కదా. కావచ్చండి, కానీ నా మనశ్శాంతి కోసమైనా మీరు దీన్ని ఒప్పుకోవాలి. నాకిప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం. సరే. Oh.
వెళ్ళద్దు. గౌరమ్మా, గౌరీ, గౌరీ, ఎప్పుడు వచ్చారు బాబాయ్? నీ వచ్చి చాలాసేపు అయిందమ్మా. నేను బాగా నిద్రపోయాను, ఒంట్లో బాగోలేదు, టాబ్లెట్ వేసుకున్నాను. నందాతో వెళ్ళి దీవంతా చూసొచ్చాను. నా చిన్నతనంలో ఎప్పుడో ఇక్కడికొచ్చాను. నీకు జ్వరంగా ఉన్నందువల్ల నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. టీ తాగారా బాబాయ్? టీ తాగాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. ఏమైందమ్మా నీకు? మొదట నీ ఆరోగ్యం కుదుటపడినాయి గౌరీ, నువ్వు బాగా రెస్ట్ తీసుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఏంట్రా, అమ్మకి ఒంట్లో బాగోలేదని భయపడ్డావా? రారా రా. ఏమిటిది? ప్రియా లోపలుంది కదా. అని చంపేస్తున్నారు. ఆ
ఈ దీవికి ఎందుకు వచ్చావు? తను నన్ను పిలిచింది, అందుకే వచ్చాను. నిన్ను పిలిచింది ఎవరు గౌరి? ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు? ఆఘాతంలోకి తోయబడ్డ నా సోదరి భైరవి కోసం. గుండెల్ని పిండి చేసి నానమ్మ చెప్పిన కథ. ఆ కథ ఏమిటో చెప్పు గౌరి, మేము వింటూనే ఉన్నాం. మా పూర్వీకులు క్షుద్ర పూజలు చేసేవారట. మా నాన్నగారు అదే పని చేసి క్షుద్రదేవతలకు అతిదేవత అయిన క్షుద్రమోహిని ఒకరోజు. ఎంత గొప్ప మాంత్రికుడికైనా క్షుద్రమోహిని పేరు వింటే చాలు, సింహస్వప్నమే. కాని ఇక్కడ మాత్రమే దైవస్వరూపంగా ఉంది. ఈ విషయం తెలుసుకుని ఎంతమంది మాంత్రికులు అసూయపడుతున్నారో తెలుసా? అంతా దేవి అనుగ్రహం, మన పూర్వీకులు చేసుకున్న పుణ్యం. అలానే నువ్వు అపోహపడుతున్నావు. మన పూర్వీకులు ఏమంత ఉత్తములు కాదని నాకు బాగా తెలుసు. ఏమంటున్నారు? ఈ ప్రదేశంలో క్షుద్రమోహిని ఎలా ప్రతిష్ఠ చేశారో నువ్వు చెప్పు చూద్దాం. మా ముత్తాతల్లో ఒకరు క్షుద్రమోహిని ప్రేమించారని విన్నాను. అది ప్రేమో కామమో ఏం కర్మో ఎవరికీ తెలీదు. కానీ వశీకరణ చేసి తీసుకొచ్చిన విషయం మాత్రం నాకు తెలుసు. వశీకరణ? అవును. నీకు తెలియని ఒక రహస్యం మీ పూజగతిలో ఉంది. ఏంటది? తాళపత్ర గ్రంథం. క్షుద్రమోహిని వశపరుచుకొని తమ కామవాంఛల్ని తీర్చుకునే మంత్రం. మీరు చెప్పేదంతా అబద్ధం కాదు కదా? అబద్ధం కాదురా, అమ్మతోడు. ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించాలో నాకు బాగా తెలుసు. నీ ముత్తాతలు ఆ వశీకరణ మంత్రాన్ని తమ కామవాంఛ కోసం వాడుకున్నారు. నాకు నేర్పించండి, నేను నేర్చుకుంటాను. మా పూర్వీకులకు తెలిసింది నాకు తెలియనివ్వండి. అది పెడుసుకుడితే ప్రాణాలకే ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇది మీకెవరు చెప్పారు? మా నాన్న మీ ముత్తాతో తిరిగేవాడు. మా నాన్నే నాకు చెప్పాడు. ఇలాగే ఓ రోజు మందు కొడుతున్నప్పుడు. ఓ, క్షుద్రమోహిని అపురూప సౌందర్యవతే కాదు, తనకి ఇంకో శక్తి కూడా ఉంది.
ఏంటది లోకంలో ఇంకే ఆడది కూడా తను తృప్తిపరిచినంతగా మగవాళ్ళని తృప్తిపరచలేదు. ఏ మగాడైనా ఒక్కసారి తనతో సంబంధం పెట్టుకుంటే ఊహల్లో కూడా ఇంకో అమ్మాయి రావడానికి ఒప్పుకోడు. మీరు చెప్పేదంతా నిజమా? అదే కదా మగాడికి కావాల్సింది, సుఖానికి ఉచ్చగట్టం. నిజమా? అవును, అటువంటి సుఖాన్ని మామూలు ఆడవాళ్ళెవరూ ఇవ్వలేరు. ఎలాగో ఇప్పుడు నీ భార్య నిండు గర్భవతి కదా, మోహిని కోసం ఆ మంత్రాన్ని ప్రయోగించు. ఆరాధించవలసిన క్షుద్ర మోహిని మా నాన్న బలవంతంగా తన కామవాంఛ తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. మా నాన్న అలా ప్రవర్తించటం వల్ల క్షుద్ర దేవత తన పవిత్రతను కోల్పోయింది. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, నీ భార్య ప్రసవించిందిరా? కవల పిల్లలు. కవల పిల్లల? అవును, ఒక పిల్ల నల్లగా ఉంది, ఒక పిల్ల తెల్లగా ఉంది, ఇద్దరు ఆడపిల్లలే. పరిశోధించిన వైద్యుడు ఒక బిడ్డేనని చెప్పాడు. అవును, ఇద్దరు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. మరి ఇదెలా సాధ్యం? ఆ నల్లగా పుట్టిన పిల్ల కళ్ళు దెయ్యం కళ్ళులా మెరుస్తున్నాయిరా. నేనప్పుడే చెప్పాను నువ్వు చేస్తున్న పాపాలు మనల్ని ఊరికే వదలవని. నెలలు నిండిన మా అమ్మగారికి వికృత రూపంలో మోహిని లాంటి ఒక ఆడపిల్లతో పాటు నేను పుట్టాను.
నేనేదో మత్తులో చెప్పింది నువ్వు నిజంగానే ప్రయోగిస్తావనుకోలేదు. తప్పు నాదే. యుక్త వయసులో ఉన్న నీకు ఆ మంత్రం గురించి చెప్పడం నాదే తప్పు. దీనికి పరిష్కారం చెప్పండి. నేను చెప్పబోయే విషయాన్ని విని నువ్వు భయపడకూడదు. మీ ముత్తాత మోహినిని మనస్ఫూర్తిగా ప్రేమించి వశపరుచుకున్నాడు. కానీ మంత్రాన్ని ప్రయోగించి నువ్వు తనని బలవంతంగా అనుభవించావు. భగవంతుడా, ఇక మీదట ఎలాంటి అనర్థాలు వస్తాయో. పుట్టిన రెండో బిడ్డ వల్ల నీకు. కన్న కూతురని చూడకుండా, ఆడపిల్లనే దయ లేకుండా మూర్ఖుడైన మా నాన్న తనకి నాగభైరవి అని పేరు పెట్టి బంధించాడు. తనిక్కడే ఉంది. బిడ్డను చంపొద్దు. మూర్ఖంగా ప్రవర్తించుకో. ఆ బిడ్డను చంపొద్దు. మరేం చెయ్యాలి? దీనికి పేరు పెట్టి పెంచాలా? నేను ఉపాయం చెప్తాను. నాగభైరవి అనే బిడ్డకు పేరు పెట్టాయి. నీ మీద తనకి ఎంత పగున్నా కూడా ఆ పేరు వల్ల శాంతిస్తుంది. తన బిడ్డ క్షేమంగానే ఉందని ఊరట చెందుతుంది. ఇప్పుడు ఈ బిడ్డని జాగ్రత్తగా తీసుకువెళ్ళి ప్రతిబింబించే ప్రదేశంలో బంధించు. ఎక్కడ? అద్దాల మేడలోనా? కాదు, నీళ్లు, నీళ్ల మధ్యలో ఉంచు. నీళ్లలో కనిపించే తన ప్రతిబింబాన్ని చూసి ఈ బిడ్డ శక్తి కూడా నిన్నేం చేయలేదు. నీకు తెలిసిన ఓ ప్రదేశం ఉంది కదా, నీళ్లు పారని ఒక దీవి, తీసుకెళ్ళి అక్కడ బంధించు. కానీ అక్కడికి నువ్వెళ్ళకూడదు. నీ ఆఖరి తమ్ముడు గిరిని పంపించు. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. కానీ దీనికి వాడు ఒప్పుకుంటాడా? ఇది వాడే చేయాలి. వాణ్ణి ఒప్పించు. ఇది చాలా పెద్ద పాపం, కానీ నీ ప్రాణాల మీదకి వచ్చిందంటున్నావు కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక మీదట ఇలాంటి పాపాలు చేయకూడదు. స్త్రీజాతిని అవమానించకూడదు. నువ్వు చెప్పినట్టే వింటాను, కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ మోహిని నిన్ను కూడా వదిలిపెట్టదు. ఆ క్షుద్ర మోహిని నన్ను ఏమీ చేయలేదు. ఈ క్షుద్ర పూజల కన్నా ముందు నేను నేర్చుకున్నది వేదమంత్రాలని. అది నాకు అండగా ఉంటుంది. తనని బంధించిన వాడిపై పగ తీర్చుకోవాలని తనిక్కడే ఉంది. తనకి ఎవరి మీద పగ? ఒక్కరి మీద కాదు, మా వంశం మీద. Uh-huh.
ఏదో అపశకనం తోస్తుంది. లేదు నాన్న, అంతవరకు మీ అస్థికల్ని నేను కలపను. ఇదంతా తన ఊహే అయింటుందని నేను అపార్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు తను చెప్పిన కథని వింటుంటే నమ్మదగినదిగా ఉంది కదా. అవును, ఎక్కడెక్కడో జరిగిన సంఘటనల్ని, ఎక్కడెక్కడో ఉన్న కథాపాత్రల్ని తన ఊహల్లో చాలా చక్కగా చిత్రీకరించుకుంది. మీ కవుల భాషలో చెప్పాలి అంటే ఊహ అయినా అద్భుతమైన కవితలా ఉంది. కానీ గౌరీ చెప్పిన కథలో ఆధారాలతో పాటు నిజాలు కూడా దాగి ఉన్నాయి. గౌరీ అమ్మను కూడా మా అన్నయ్య బలవంతంగా చేర్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పుట్టిన వాళ్ళు కవలలు. గౌరీతో పాటు అవలక్షణాలతో పుట్టిన ఆమె చెల్లెలు. మా అన్నయ్య చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గౌరీని మా అమ్మే పెంచింది. ఆ అవలక్షణాలతో పుట్టిన పిల్లను వదిలేసి రమ్మని మా అన్నయ్య నాకే అప్పగించాడు. నేను ఈ దీవులు వదిలేసి వెళ్ళిపోయాను. తను చనిపోయి ఆత్మగా మారి తన రక్త సంబంధీకుల కోసం ఇక్కడే తిరుగుతోంది. గౌరీ ఇప్పుడున్న ఈ స్థితికి కారణం తన తల్లి గర్భంలో తనతో పాటే ఉన్న తన సహోదరి మీద ఉన్న పొసెసివ్నెస్ కారణం కావచ్చు, లేదా తన తల్లికి జరిగిన అన్యాయానికి పగ పెంచుకునుండొచ్చు. ఇందులో ఏదో ఒకటి తను ఇలా విచిత్రంగా నడుచుకోవటానికి కారణం అయ్యుండొచ్చు. బాల్యం నుండే గౌరీ నిద్రలో తనలో తానే మాట్లాడుకోవటం,
అర్ధరాత్రి లేచి అరవటం తనకున్న అలవాటు. అప్పుడే తను ఎవరికీ అర్థమయ్యేది కాదు. షీ వాజ్ ఆల్వేజ్ స్ట్రేంజ్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్. మాధవ్ దగ్గర నుంచి ఒక్క ఫోను రాలేదు. వారానికి ఒకసారైనా చేస్తాడు కదా, ఎందుకు చేయలేదంటారు? పనిలో బిజీగా ఉండుంటాడు గౌరీ, ఇప్పుడు వాడి గురించి ఎందుకులే. 2-3 సార్లు తనపై ఏవో చెడు కలలొచ్చాయి. నాకెందుకో చాలా భయంగా ఉందండి. మీకు కూడా తెలుసు కదా, తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడేమన్నా నిన్ను కట్టుకున్నావాడా ప్రతిరోజు నీకు ఫోన్ చేసి మాట్లాడడానికి? వాడి గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మాధవ్ పేరెత్తితేనే మీకు అంత కోపం వస్తుందేంటి? మీకింకా మా ఇద్దరి మీద కోపం పోయినట్టు. చాలు, ఆపు. ఇంత అనుమానం ఉన్నవాడితో కాపురం చేసినట్టే రేపు రొద్దులు పుట్టే బిడ్డలు కూడా అతనికే పుట్టిందంటారేమో. మీ మొగజాతంతా ఇంతే. మీ హస్బెండ్ ఉన్నారా? ఉన్నారు సార్. మిస్టర్ నందా, మీకు మాధవ్ అనే వ్యక్తితో పరిచయం ఉందా? పరిచయం ఉంది. తను నా వైఫ్ క్లాస్మేట్. మాధవ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ మాధవ్ ఒక వారం రోజుల నుంచి మిస్సింగ్ అన్న విషయం మీకు తెలుసా? తెలీదు. కనపడకుండా పోయిన రోజు రాత్రి వరకు మీతోనే ఉన్నారని తెలిసింది. కానీ ఆ రోజు రాత్రే నేను మాధవ్ని పడవలో డ్రాప్ చేశాను. ఆ తర్వాత తనకేమైంది? ఆ విషయం తెలుసుకోవడానికే నేనొచ్చాను. మిస్టర్ నందా, అసలు విషయానికి వద్దాం. మాధవ్ హత్య చేయబడ్డాడని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. అతని డెడ్ బాడీ దొరక్కపోయినా దొరికిన ఆధారాలను బట్టి మీరే హంతకులు. అంటే వాణ్ణి నేనే చంపాడంటున్నారా? మీరెందుకు అంత టెన్షన్ అవుతున్నారు? మీరు చంపారని నేను చెప్పానా? ఒకవేళ మీ భార్య హత్య చేసి ఉండొచ్చు. ఎందుకంటే మాజీ ప్రియుడు చేసే బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఈమె ఆ హత్య చేసిందేమో. మాజీ ప్రియుడా? మీరేమంటున్నారు ఇన్స్పెక్టర్? నాకంతా తెలుసునందా. నా దగ్గర మీరు ఏ నిజాన్ని దాచలేరు. ప్రపంచంలో కథలు రాయడానికి ఎన్నెన్నో ప్రదేశాలు ఉండగా మీరు ఈ దీవిని ఎందుకు ఎంచుకున్నారు? మాధవ్కు ఫోన్ చేసి ఇక్కడికెందుకు రప్పించారు? మీరు అన్నింటికి సమాధానం చెప్పి తీరాలి. నేను మళ్ళీ వస్తాను. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు చిన్న వయసులోనే హత్యలు చేసి జైలుకెళ్లి శిక్ష అనుభవించి వచ్చారని. నా నుంచి తప్పించుకోలేరు. ప్రియా, ప్రియా, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ప్రియా ఆగు, ఏయ్
ప్రియా ఆగు, నీకే చెప్పేది. ఏయ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దీనికి ఎంత పొగరో చూసావా? నేను వెళ్ళకూడదని చెప్పాను, ఆయన వెళ్తోంది. అందుకే 4 వేశారు, బుద్ధిగా పడుంటుంది. ఏది ఏమైనా చిన్న పిల్లలు ఇలా కొడతారా? మీరు చేసేదేం బాగాలేదు. ఏడోకు ప్రియా, ఏం కాదు, ఏడోకూడదు. ఈసారి తన ఊరికే వదలదు, తన పగ తీర్చుకుంటుంది. నా భైరవి మళ్ళీ నాకు కనిపిస్తోందా? దాని గురించి నాకేం తెలుసు. ఒకటే మాత్రం నిజం, దాన్ని బంధించినా సరే తన పగని తీర్చుకోకుండా వదలదు. నా భైరవిని నేను చూడాలి. నేను ప్రతి క్షణము తన స్నేహం కోసమే బ్రతుకుతున్నాను. సొంతమని చెప్పుకోవడానికి నాకెవ్వరూ లేరు. తను కనిపించకపోతే నేను అగ్నికి ఆహుతవుతాను. చూడండి, ఇది నీకు ఎక్కడ దొరికింది? రండి చూపిస్తాను. ఇక్కడ దొరికింది. ఏంటి వెనకాల శబ్దం? అంకుల్, కమీన్. అంకుల్, ఏమిటలుడు? గౌరీ ఏదో పిచ్చిదాన వాగుతోంది.
ఉదయం ఒంట్లో బాగాలేదంటే టాబ్లెట్ ఇచ్చాను. మీరు ఒకసారి వచ్చి చూడండి అంకుల్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. గౌరీ అమ్మా, గౌరీ ఏమైందమ్మా? లేచి కూర్చో, ఏమైందో చూస్తానుండు. గౌరీ అమ్మా, గౌరీ లేచి కళ్ళు తెరిచూడు. ఏమైందమ్మా? నేనున్నాను కదా, ధైర్యంగా కళ్ళు తెరిచూడమ్మా. ఏంటి బాబాయ్, ఏమైంది మీకు? మొహం అంతా రక్తం ఏంటి? పిల్లి, అడవి పిల్లి, మొహం అంతా రక్కేసింది. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి మొహం కడుక్కుని యాంటీబయాటిక్ వేసుకొస్తాను. చూడనేలేదే, కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నాతో పాటు ఉండింది. ఏమండి పిల్ల అంటారేంటి? జాగ్రత్త. నే చెప్పింది ఏది నువ్వు మర్చిపోకు గౌరీ. సరే బాబాయ్. హ్యాపీగా ఉండండి. మీరు మళ్ళీ వచ్చేటప్పుడు కళ్ళజోడు తీసుకురావడం మర్చిపోకండి. పిన్నితోటి మేము త్వరగా వచ్చేస్తామని చెప్పండి. సరే అమ్మా, నేను వెళ్ళగానే మర్చిపోకుండా చెప్తాను. బయలుదేరదాం. అమ్మా, తాతయ్య మళ్ళీ ఇక్కడికి ఎప్పుడొస్తారు? ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తారు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, తాతయ్య నాకు అస్సలు నచ్చడం లేదు. ఆయన చూస్తేనే భయం వేస్తుందమ్మా. ఎందుకు భయపడుతున్నావు ప్రియా? సంతకెళ్ళా, దొరదేస్తే కాళ్ళు కొట్టుకోవాలి కానీ చక్కని కొడతాడేంటి? Oh.
మీరనుకున్నట్టు మీ భార్య గౌరీ కాదు. అసలు జరిగిందేమిటో నేను మీకు వివరంగా చెప్తాను. ఈ దేవిలో ప్రేమికులుగా స్వేచ్ఛ వ్యంగాలుగా విహరిస్తూ ఉండేవాళ్ళు. రోజులు గడుస్తున్న కొద్దీ మా స్నేహం ప్రేమగా మారింది. ఓ రోజు అతను ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. నా భైరవికి తనకి ఎలాంటి సంబంధమో నాకు అర్థం కాలేదు. అతను మంత్రతంత్రాలు తెలిసిన వాళ్లా ఉన్నాడు. అప్పటి నుంచి నా భైరవి మాయమైపోయింది. గౌరీ గారు, నేను గీసింది మీ బొమ్మలు కాదు, మీ రూపంలో చూసింది నా భైరవిని. నాకు తెలుసు, మీకంటే తను నాకు బాగా తెలుసు. మీరు వచ్చిన తర్వాతే తనెవరో నాకు అర్థమైంది. తను ఒక మోహిని రూపం అయి ఉంటుందని. నాకు తన్ని చూడాలనిపిస్తుంది. ఆ మోహిని రూపాన్ని అందరూ చూడలేరు గౌరీ. ఏ, అదంత సాధ్యమైన విషయం కాదు. తను అనుకున్నా కూడా ఒక్కొక్కసారి సాధ్యపడదు. కానీ నన్ను ఇక్కడికి పిలిచిందే తను కదా. నాకు తెలుసు, కానీ
తను పగ తీర్చుకోవాలనుకుంటుంది నీపైనే కాదు. అయితే తను ఎవరిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది? తనకి ద్రోహం చేసిన తనని అగాధంలో కలిపిన వాడు. హరీం క్లీం. మంత్రతంత్రాల మీద నమ్మకం లేనంత మాత్రాన్న నేనా మాంత్రిక శాస్త్రాన్ని వదల్లేదు. మంత్రతంత్రాలకు బదులు ప్రజలకి విజ్ఞాన రీతిలో వైద్యం చేద్దామనుకున్నాను. కానీ మీ నమ్మకాన్ని తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. దీనంతటికీ ఇప్పుడు ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వగలను, కాకపోతే మీరు దాన్ని స్వీకరించలేరు. కాబట్టి దీన్ని మంత్రతంత్రాలతోనే సరిచేద్దాం. అన్యాయం జరిగిన తన ఆత్మ శాంతించాలి బాబాయ్. అందుకు మీరే పూజ చేయాలి. నాన్న నేర్పించిన మంత్రాల్ని మీరు మర్చిపోయి ఉండరు, నాకది బాగా తెలుసు. తన ఆత్మను శాంతింపజేస్తాను. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. భద్ర అయ్యా, నిన్ను మళ్ళీ కలవలసి వస్తుందని నేను అనుకోలేదు. క్షుద్రశక్తి అంశం అది, పగతో తహతహలాడిపోతోంది. ఒంటరిగా నేను దాన్ని ఎదుర్కోలేను. శాస్త్రంలో లేని చాలా అంశాల్ని మనం ప్రయోగించాలి. కఠినమైన మంత్రాల్ని మనం ఉచ్చరిస్తేనే శాశ్వతంగా మనం తనను దిగ్బంధించగలం. ఈ ఇంటి గోడల నిండా అద్దాలను బిగించాలి. సరిగ్గా రాత్రి 12 గంటలకి తనలో శక్తి విజృంభిస్తుంది, రక్తదాహంతో ఉంటుంది. క్షుద్ర మోహిని తారస్థాయిలో ఉన్న ఒక స్త్రీ రూపం. కానీ ఒక విషయం, తను తన ప్రతిబింబాన్ని చూస్తే తన శక్తి క్షీణిస్తుంది. తను ఇక ఏమీ చేయలేదు. ఆ సమయంలోనే తనను మన మంత్రశక్తితో బంధించి తనని దిగ్బంధించగలం. తన శక్తిని కోల్పోయి వేరే దారేమీ లేక మన ముందుకొస్తుంది. ఆ తర్వాత విషయం మన భద్రా చూసుకుంటాడు. భైరవిని బాధ పెట్టదు బాబాయ్. తను నా రక్త సంబంధం, నాతో పాటు పుట్టింది. అమ్మా గౌరీ, బాబాయ్ తనొక క్షుద్ర రూపం. తనని మానవులతో పోల్చకూడదు. తన పగ తీరేంతవరకు మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. క్షుద్రం భూమి మీద ఉండకూడదు, అది విధి. దాన్నెవ్వరూ మార్చలేదు.
ఓం హ్రీం కాళికే చండికే మహాచండికే కాల భైరవి విశాల భైరవి ఓం పట్ స్వాహ కాల పురుష ప్రీతిని ఓం పట్ స్వాహ దుష్ట భయంకరి పిశాచ ఘాతని మారయ మారయ స్వాహ ఓ నమః భద్రకాళి సర్వశత్రు వినాశిని దుష్ట భయంకరి ఏంటి గౌరీ? నాకు నిద్ర వస్తోంది. సరే వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకుంటాను. ఎన్ని ఏళ్ళైనా నీకు వయసు ఉరిగినా నిన్ను చంపకుండా వదిలిపెట్టనరా. నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నీ అంతా నా చేతిలోనే ఉంది. శిరస్సు వంచి రక్తదర్పణం చేయి. అమ్మా, బాబాయ్ బాబాయ్
ఓకే, గౌరీ అండ్ నంద స్కాన్లో కన్ఫర్మ్ అయింది. డబుల్ కంగ్రాట్స్ కౌల పిల్లలు. కానీ గౌరీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తను ఎంతో ఎనమిక్గా ఉంది. ఐరన్కి సంబంధించినవి ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాదు, చెకప్ కూడా కరెక్ట్గా తీసుకురావాలి. సరే డాక్టర్. Hmm.